నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న కాలంలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారంటే వేళ్ల మీద లెక్క పట్టవచ్చు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు అందరినీ వెంటాడుతున్నాయి కాబట్టి. కానీ గోధుమ గడ్డి జ్యూస్తో ఆరోగ్యంగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. గెస్ట్లు ఉన్నారండి మన సివిఆర్ స్టూడియోలో, సత్యం గారు అలాగే అర్జున్ గారు. సో ఎంతోమంది ప్రశంసలని ప్రస్తుతం వాళ్ళు అందుకుంటున్నారు, చాలా ఫేమస్ కూడా అయ్యారు కాబట్టి వాళ్ళతో పరిచయం చేసుకుందాం. జ్యూస్ ఇంట్లో చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది ప్రాసెస్, అందరూ తాగొచ్చా అన్న విషయాలు కూడా వాళ్ళ మాటల్లోనే విందాం. హలో అండి, నమస్తే సత్యం గారు అలాగే అర్జున్ గారు. యా, ఫస్ట్ క్వశ్చన్ అండి, అంటే గోధుమ గడ్డి జ్యూస్ చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఏదైనా రీసెర్చ్ అటువంటిది ఏమైనా చేశారా? ముఖ్యంగా ఏంటంటే, గోధుమ గడ్డి చేయాలని ఆలోచన రావడానికి ముందు నేను ఒక ఫార్మర్నండి. ఓకే. ఏంటంటే ఫార్మర్గా ఉండి ఇక్కడికి వచ్చి నేను హైదరాబాద్ వచ్చి ఒక పని గురించి తిరిగాను. ఫస్ట్ ఏదో ఒక వర్క్ చేద్దామన్న ఉద్దేశంతో తిరిగిన తర్వాత అప్పుడు దీన్ని పెంచొచ్చు గోధుమ గడ్డి గురించి తెలిసిన తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే చదివాను. దాదాపు అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మార్నింగ్ లేవగానే మనం టీ కాఫీ ఎలా తీసుకుంటున్నామో దీనికి బదులుగా వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటున్నారు. అక్కడ అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ నేను చేయొచ్చు అనే ఆలోచనతో నేను నా సొంత ఒక ఫామ్ నిర్మించుకొని ఒంటరిగా నేను కష్టపడి పనిచేశానండి. దాని నుండి నాకు మంచి స్పందన వచ్చింది. తర్వాత సో హ్యాపీ ఇప్పటివరకు. అవునా, సో నైస్ అండి. ఒక ఫార్మర్ మీరు చాలా దీని వెనక చాలా రీసెర్చ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ అర్జున్ గారు, మీరు సత్యం గారితో ఎలా జాయిన్ అయ్యారు? మరి సేమ్ అండి, వీట్ గ్రాస్ ఫ్యామిలీ. అవునా? ఎస్ అండి. ఓకే. సో మీరేమంటారు దీని గురించి? ప్రాసెస్ చేశాను, స్టార్ట్ చేశాను, స్పందన బాగుంది అంటున్నారు. సో రిజల్ట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి మీకు ఫస్ట్ చేసినప్పుడు? ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఓకే. నాట్ ఓన్లీ దట్ వన్, మనం బీపీ, షుగర్ ఏమైనా కంట్రోల్ కావాలనుకున్నా, ఈవెన్ దో క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారండి, చాలామంది. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కూడా అలానే ఉన్నాయి. ఓకే. ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో, వాళ్ళు మాకు కాల్ చేసి చాలా బాగుందండి, సో వీఆర్ ప్రీవియస్లీ వీఆర్ సఫరింగ్ విత్ స్టమక్ ప్రాబ్లమ్స్, రైట్ నౌ వీఆర్ టోటల్గా మేమంతా సఫరింగ్ అంతా క్లియర్ అయ్యింది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి. ఇవన్నీ వాళ్ళు మాకు కాల్ చేసి చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంటుంది. ఎస్, సత్యం గారు ఇందాక అన్నారు టీ కాఫీ లాగే తీసుకోవచ్చు అని. సో అంటే డేలో ఎన్నిసార్లు తీసుకోవచ్చు జ్యూస్ ని? టీ కాఫీ లాగా అనలేదు మేడం. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఇక్కడ ఇండియాలో మార్నింగ్ లేవగానే టీ కాఫీ ఎలా తీసుకుంటున్నాము, దీనికి బదులు ప్రపంచ దేశాల్లో ఫస్ట్ వీట్ గ్రాస్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇక్కడైతే ఎలా తీసుకోవాలి? అలాంటి ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పటికి అయితే ఇలా ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కొన్ని పార్క్స్ ఉన్నాయి, దాంట్లో మార్నింగ్ వాకింగ్కి వస్తుంటారు. వాకింగ్కి వచ్చినట్లు ఉంటే వాళ్ళకి ముందుగా ఈ వీట్ గ్రాస్ ఇవ్వాలనే ఆలోచనతో నేను ఒక దాన్ని స్టడీ చేసి దాంట్లో ఉన్న మంచితనాన్ని గమనించి అప్పుడు నేను అవేర్నెస్ కోసం చాలా రోజులు కష్టపడ్డాను. దాదాపు అంటే ఒక 4-5 ఇయర్స్ వరకు నా దగ్గరికి ఏ కస్టమర్ కూడా రాలేదు. ఓకే. తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము బయటికి వెళ్ళాలంటే లివ్ దొరకలేని పరిస్థితి వచ్చింది, అంత బిజీ అయిపోయారు, అంత బిజీగా ఉన్నది. ఓకే. దాంతో సో హ్యాపీ. దాని నుండి అర్జున్ గారు, మరి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చి ఉంటారు జ్యూస్? దాదాపుగా ఒక 1000 మెంబర్స్కి ఇచ్చామండి. రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అవర్ క్లయింట్స్. అవునా? సో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకు? వాళ్ళకి లైక్ స్టమక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, బీపీ, లైక్ రీసెంట్లీ అయితే క్యాన్సర్ పేషెంట్స్ కూడా మాకు జాయిన్ అయ్యారండి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో క్యాన్సర్కి ఉన్న ఏకైక మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ లేనిదంటూ ఉంటే మన ఏకైక వెయిట్ డ్రాస్ అండి. ఓకే. క్లినికల్లీ అప్రూవ్డ్. సో మరి క్యాన్సర్ పేషెంట్స్కి ఎలా ఇస్తారు సత్యం గారు, వాళ్ళు ఎలా తీసుకోవాలి? క్యాన్సర్ పేషెంట్స్ అంటే మనకు ముఖ్యంగా అందులో చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయండి ఈ రోజుల్లో. అవును. దాని నుంచి వాళ్ళకున్న స్టేజ్ని బట్టి ఫస్ట్ స్టేజ్లో ఉంటే మాత్రం ముఖ్యంగా మార్నింగ్ అవర్స్ ఒకసారి సరిపోతుంటుంది. దాదాపు అంటే వాళ్ళకి లైఫ్ టైం తీసుకోవాల్సి ఉంటుంది. స్టేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం, డాక్టర్ సజెషన్ ప్రకారంగా వీళ్ళు ఇంకా దాన్ని డోస్ పెంచాల్సి ఉంటుంది. అలా
అంటే డాక్టర్ని మీరు అప్రోచ్ అవుతారా? ఒక పేషెంట్ అంటే క్యాన్సర్ అంటే సివియర్ ప్రాబ్లం అది. సో స్టేజ్ దాటిందంటే కీమోస్ ఉంటాయి, రేడియేషన్ ఉంటుంది. సో అటువంటి కండిషన్లో కూడా ఆ డాక్టర్స్తో మాట్లాడి మీరు చూసిస్తుంటారా, ఎలా ఉంటుందండి? అంటే డైరెక్ట్ కస్టమర్కు డాక్టర్ సలహా ఇస్తుంటారండి. మీరు మేము ఇచ్చే మెడిసిన్తో పాటు మీరు వీట్ గ్రాస్ కూడా తీసుకోండి, దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంటుందని చెప్తే అప్పుడు నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ సంబంధించింది ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా ఇవ్వాలి మనం అనే ఉద్దేశంతో ఎవ్రీడే వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళకు సప్లై ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలా ఓకే. అయితే అర్జున్ గారు, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయితే లైఫ్ టైం వాడాలి అన్నట్టుగా సత్యం గారు అంటున్నారు, అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే లైఫ్ టైం వాడాలి, లేదంటే వీళ్ళ రిజల్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత డోసేజ్ తక్కువ చేస్తారా, ఎలా ఉంటుంది? ఎస్ అండి, క్రానిక్ డిసీజెస్లో అయితే ఇనీషియల్ స్టేజ్లో కాస్త ఎక్కువ తీసుకున్నా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటా వెళ్ళచ్చు. సో డిపెండ్స్ అపాన్ పేషెంట్ కండిషన్ అనేది, పేషెంట్ కండిషన్ అనేది ఆయనకు అర్థమవుతుంది. అట్ దట్ టైం మనం కొద్దిగా తగ్గించుకుంటా వెళ్ళచ్చు, లేదన్నట్టు కొన్నిసార్లు చెప్పినట్టు రెగ్యులర్గా వాడుతూ వెళ్ళాలి అంతేనండి. ఇట్ ఈస్ లైక్ ఏ నేచురల్ జ్యూస్ అండి, నో సైడ్ ఎఫెక్ట్స్, గ్రాస్ జ్యూస్ అన్నమాట. ఎంతసేపు స్టే ఉంచవచ్చు ఒక జ్యూస్ చేసిన తర్వాత గడ్డితో? హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ తర్వాత? హాఫ్ అన్ అవర్ తర్వాత స్పాయిల్ అయిపోతుందండి, ఎందుకంటే గడ్డి తాలూకా లైఫ్ అంటే మనకు తెలిసింది కదా, గట్టిగా అయిన తర్వాత స్పాయిల్ అయిపోతుంది. సో అది సత్యం గారు ఇంకా అద్భుతంగా చెప్పగలరేమో. సత్యం గారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటారు జ్యూస్కి మీరు గడ్డిని? మామూలుగా అంటే మనం జనరల్ హెల్త్ గురించి అయితే మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉండి నార్మల్గా ఉండాలనుకుంటే మాత్రం మనం 20 grams వచ్చే లిక్విడ్ ఒకటి సరిపోతుంటుంది. రైట్ అండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, జస్ట్ టాపిక్ డిస్కషన్ చేద్దామని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాల్ ఎవరు చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? కృష్ణ గారు, ఎక్కడ ఉంది సార్ మీరు? ఓకే, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగొచ్చు మీరు. వింటున్నారు, సత్యం గారు ఉన్నారు, మాట్లాడండి. అర్జున్ గారు ఉన్నారు. సార్, సార్ చెప్పండి సార్. ఇది అంటే మా మదర్కి షుగర్ ఉంది సార్, మా మదర్కి 64 years. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా? అసలు ఎలా తీసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్ ఎలా తీసుకోవాలి, అంటే దీనికి కొలబద్దలు ఏమైనా ఉన్నాయా, అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? సార్ మదర్ ఏజ్ ఎంత అండి? 53 years. ఓకే ఓకే, పర్లేదండి. మీరు ఏంటంటే మార్నింగ్ వస్ ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసుకుని ఒక మంచినీళ్ళు ఒక వాటర్ గ్లాస్ మంచినీళ్ళు తీసుకున్న తర్వాత ఈ వీట్ గ్రాస్ను మనం కన్జ్యూమ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. మీకు చాలా మట్టుకు షుగర్ లెవెల్స్ కానీ, బీపీ, తర్వాత జనరల్గా ఇంకా ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ కంట్రోల్ అయ్యే అవకాశాలు మీకు ఉంటాయండి. ఓకేనండి. గోధుమ గడ్డి అందరూ చేసుకోవచ్చా ఇంట్లోనే, ఏమంటారు? ఖచ్చితంగా అండి, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా కానీ దాన్ని మనం ఇప్పుడు ఒక చిన్న సమస్యకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. దాని నుండి ఎన్నో టెస్టులు ఎన్నో చేసి దాదాపు మనకు సరైన ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర నుంచి చెందడానికి కూడా 2-3 days టైం పడుతుంది. బట్ ఏంటంటే దీన్ని మనం చేసుకోవాలనుకుంటే మనకు ఒక 7 days వెయిట్ చేసి రెగ్యులర్ ఫస్ట్ డే మనం మొలకలు నాటిన తర్వాత 7వ రోజుకు మన గ్రాస్ చేతికి వస్తుంటుంది. దాన్ని కట్ చేసుకొని లిక్విడ్ జ్యూస్ రెడీ చేసుకొని తీసుకోవచ్చు. మనకి ఏదైతే చిన్న ప్రాబ్లం అనిపించిందో అప్పుడు 7 రోజుల గ్రాస్ మనకు మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే అలా పెంచుకోవచ్చు, లేదనుకుంటే మార్కెట్లో మీకు నమ్మకస్తులు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు, వాడచ్చు అండి. ఓకేనండి, ఒక కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, హలో చెప్పండి మా, మీ పేరు? నా పేరు భారత. ఏమండి? నాకు కాళ్ళు వాపులు. అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. టీవీ సౌండ్ తగ్గించండి. హలో, హలో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. నా పేరు భారత అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి మా, వినిపిస్తోంది మా, చెప్పండి. నా పేరు భారత అండి. ఓకే, వాపులుగా ఉంటాయి. ఓకే, ఎప్పటి నుంచి మీ వయసు ఏంటో సత్యం గారికి చెప్పండి, చెప్తారు. ఓకేమా, దాని గురించి నేను చాలా మందులు వాడాను, ఏం తగ్గలేదు. ఓకే, మీ వయసు, మీ వయసు ఎంతమ్మా? కస్తూరి గారు మీ వయసు? అరవై ఐదు ఏళ్ళు అంటున్నారు, కాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారట. సో ఈ జ్యూస్ తాగొచ్చా? తాగితే ఎలా, తను ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా ఇవ్వచ్చండి జ్యూస్. ఏంటంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న చెడు పదార్థాలన్నీ
బయటికి వెళ్ళిపోతుంటాయండి ఒకటి. ఓకే, తర్వాత ఈ కాళ్ళ వాపులు అంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే 63 సంవత్సరాల 63 సంవత్సరాలు అంటే ఒకటి ఒక 1 వీక్ 10 డేస్ మాత్రమే రెగ్యులర్గా మార్నింగ్ ఇవ్వమని చెప్పండి. 20 గ్రామ్స్ జ్యూస్ మాత్రమే దాన్ని మార్నింగ్ అవర్స్ ఇస్తే మళ్ళీ 15 డేస్ తర్వాత మార్నింగ్ అండ్ సాయంకాలం 6:30 7 అట్లా 6-7 గంటల ప్రాంతంలో మళ్ళీ ఈవినింగ్ ఒకటి ఇలా ఇస్తుంటే వీళ్ళకు 3 మంత్స్ లోపల దాదాపు అంటే లైఫ్ టైం లైఫ్లో రాకపోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తీసుకోవాలి అని అనుకుంటే ఎట్లా? అప్పుడు స్క్రోల్ అయిన నంబర్స్కి వాళ్ళు కన్సల్ట్ చేస్తే స్క్రోల్ అయిన నంబర్కు రెడీగా ఉంటుందా జ్యూస్? రెడీగా అయితే పేషెంట్ వచ్చిన వెంటనే జ్యూస్ ప్రిపేర్ చేస్తారు, ఎందుకంటే ఇందాక అన్నారు హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంచాలి అని. సో పేషెంట్ వచ్చిన తర్వాతే మీరు ప్రిపేర్ చేస్తారు జ్యూస్? అంతేనండి, అంతేనండి. ఓకే, ఒకటి రెండోది ఏంటంటే దాన్ని మనం ఎప్పుడైతే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారో అప్పుడే జ్యూస్ రెడీ చేసుకోండి వాళ్ళని, ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇప్పుడు బిజీ లైఫ్ అండి, మామూలుగా మిక్సీ పట్టి జ్యూస్ రెడీ చేసుకొని ఇప్పుడు కుదరట్లేదు, నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో ఏ ఐటెం పెట్టినా బాగుంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు కుదిరినప్పుడు తీసుకుంటే కుదరదు, దానికి బదులు మంచినీళ్ళు తాగడం బెటర్. మంచిది. ఓకే, రైట్. నెక్స్ట్ అర్జున్ గారు, సత్యం గారు అన్నారు ఈ జ్యూస్ వల్ల ఎటువంటి అంటే చెడు పదార్థాలు టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతాయని, ఏదైనా సివియర్ కండిషన్లో అల్లోపతి మెడిసిన్ తీసుకుంటూ కూడా ఈ జ్యూస్ తాగొచ్చా, లేదంటే మెడిసిన్ మొత్తం ఆపేసే జ్యూస్ తీసుకోవాలి? మెడిసిన్ తీసుకుంటా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. రైట్, ఓకేనండి. నెక్స్ట్ కాల్ కూడా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయభాస్కర్. విజయభాస్కర్ గారు ఎక్కడి నుంచి? వరంగల్ మేడం. వరంగల్ నుంచి అండి? అవును. యా, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఈ అస్తమా కూడా పోతుందా సార్ దీనివల్ల? అస్తమా కంట్రోల్ అవుతుంటారండి, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంటారండి. మీరు డైలీ ఖచ్చితంగా ఒక 3 ఆర్ 4 మంత్స్ రెగ్యులర్గా తీసుకోండి. మీరు మీకు ఎక్కడైతే మీకు కుదరలేదనుకోండి, మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి దానికి సంబంధించింది కింద స్కూల్ వస్తున్న నంబర్స్ ఉన్నాయి కదా, దానికి తర్వాత మీరు కాల్ చేయండి. ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా వాడాలి అనేది మీకు ఇంటి దగ్గర పెంచుకునే మార్గాన్ని కూడా మా మేనేజర్ కానీ మా వాళ్ళు చెప్తుంటారు మీకు. దాని నుండి మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకుని బయటికి రావాల్సిన పని కూడా మీకు ఉండదండి. దాని సలహా మీకు చెప్తుంటారు, దాన్ని ఫాలో అయ్యి రెగ్యులర్గా మీరు చేసుకుంటే మీకు కంట్రోల్ అవుతుంటారు. ఓకే, ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు హ్యాపీగా. రైట్ అండి, నెక్స్ట్ కాల్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, నమస్తే, మా పేరు చెప్పండి. ఎక్కడి నుంచి అండి లత గారు? ఓకేమా, ఓకే ఓకే, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. నమస్తే, నమస్తే, చెప్పండి మా. నాకు నేను 70 ఇయర్స్ అమ్మా. 70, ఓకే. 70 ఏని ఉన్నాను. షుగర్ ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. షుగర్ బీపీ రెండు. కొంచెం అవన్నీ తీసుకొని మొన్ననే మానేయమన్నారు వాళ్ళు. ఓకే, కొంచెం అటు ఇటు అవుతుంది అన్నమాట షుగర్ కానీ బీపీ కానీ. కాళ్ళు అసలు నడవడానికి రావడం లేదు, 3-4 ఇయర్స్ అయింది. ఓకే, ఏం చెప్తారండి? ఓకేనండి, ఉన్నారు ఇక్కడ సత్యం గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, మీకు కావాలో చెప్తారు. 70 ఇయర్స్ అంటున్నారు. 70 ఇయర్స్, ఓకే. 20 ఇయర్స్ నుంచి షుగర్ అండ్ బీపీ ఉంది అంటున్నారు. సర్లేమ్మా, మీరు మీకు సికింద్రాబాద్ అంటున్నారు కాబట్టి మీకు కుదిరితే ఇక్కడ హైదరాబాద్లో మీకు దొరుకుతుంటుంది గ్రాస్. దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా అనేది మీరు ఒకసారి మా నంబర్కి కాల్ చేయండి, చేస్తే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు షుగర్ కానీ కాళ్ళ వాపులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఏదన్నా దాదాపు అంటే 3-4 మంత్స్ రెగ్యులర్గా తీసుకుంటే మీకు రిజల్ట్ ఏర్పడుతుంటుంది. దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, కంటిన్యూషన్ చేయవచ్చు అండి. రైట్, అర్జున్ గారు మరి ప్రముఖులు ఎవరైనా వాడుతున్నారా ఈ జ్యూస్ని? ఎస్ అండి, మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ అందరూ యూజ్ చేస్తున్నారు. చేస్తున్నారా? సెలబ్రిటీస్కి మాత్రమే తెలుస్తుందండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలియట్లేదు దీని గురించి. ఓకే, ఇప్పుడు తెలుస్తుందిలేండి, పబ్లిసిటీ లేక తెలియట్లేదు. రైట్, ఇప్పుడు అందరికి తెలిసే ఉంటుంది. సో చాలా మంది కాలర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ కాల్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, నమస్తే మా, మీ పేరు? నమస్తే మా, వినిపిస్తోంది? ఎక్కడి నుంచి అండి? తెనాలి నుంచి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి మా. నాకు థైరాయిడ్ ఉందండి. వెయిట్ ఉండే కొద్దీ ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 23. మీ ఏజ్, మీ వయసు ఎంత మా? 23. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు థైరాయిడ్తో? 3 సంవత్సరాల నుంచి. అవునా, ఓకే, మీకు తగిన సలహా ఇస్తారు సార్, ప్లీజ్ చెప్పండి. ఖచ్చితంగా అమ్మా, థైరాయిడ్కి సంబంధించింది మీకు ఏదైతే ఉందో, తర్వాత వెయిట్ గురించి కూడా మీరు బాధపడుతున్నారు కాబట్టి దానికి అది ఖచ్చితంగా మీకు తగ్గుతుంటుంది. నేను దాదాపు అంటే థైరాయిడ్ పేషెంట్లో దాదాపు అంటే ఒక
350-400 మంది నేను చూశాను ఇక్కడ వీట్ గ్రాస్ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారు. దానికి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తినాలి అంటున్నారు కాబట్టి మీకు కుదిరితే ఒకసారి ఆ స్క్రోలింగ్ వచ్చే నంబర్ కాల్ చేస్తే మీరు ఎలా పెంచుకోవాలి, దాని గురించి ఎలా ఉంటుంది, దాని బెనిఫిట్స్ అనేది క్లియర్గా మీకు చెప్తుంటారు మా టీమ్ మెంబర్స్. దాని నుండి మీరు తీసుకొని హెల్తీగా ఉండే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, హలో చెప్పండి. మా పేరు నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి? ఎస్, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు కాళ్ళ నొప్పులు ఉంది. కాళ్ళ నొప్పులు అండి బాగా. ఓకేమా? మడం నొప్పి, కాళ్ళ నొప్పులు అండి. ఆయుర్వేదం వాడుతున్నాం. ఆయుర్వేదం వాడుతున్నారా? వాడుతున్నానండి. రిజల్ట్ ఉందా మరి మీకు? గోధుమ గడ్డి డబ్బా ఇచ్చారు. ఓకే, ఆ డబ్బా అయితే గోధుమ గడ్డి జ్యూస్ వాడదాం అనుకుంటున్నారా మరి మీరు? నాగమణి గారు, నాగమణి గారు, ఇప్పుడు ఇది వాడదాం అనుకుంటున్నారా గోధుమ గడ్డి జ్యూస్ ని? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా దీని గురించి? అచ్చా, చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సో రిజల్ట్ ఎలా ఉందమ్మా మరి? పొడి వాడొచ్చా అంటున్నారు. తీసుకోవచ్చండి, పౌడర్ కూడా తీసుకోవచ్చు. పౌడర్ కంటే ముఖ్యంగా డైరెక్ట్ మనం పెంచుకొని తీసుకున్న లీఫీ అయితే తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఇది మీకు రిజల్ట్ బాగానే ఉందామా మరి నాగమణి గారు? బాగానే ఉందా? ఓకే, ఇంకా ఇలా గడ్డి జ్యూస్ తాగితే ఇంకా బాగుంది, బాగుంటుంది అంటున్నారు సత్యం. పౌడర్ కంటే మీరు ముఖ్యంగా గ్రాస్ మీకు ఎక్కడైనా దొరికితే తీసుకుందని తీసుకుంటే పౌడర్ ఒక 3 మంత్స్ వాడితే వచ్చే రిజల్ట్ మనకు ఈ గ్రాస్ లో 1 మంత్ 15 డేస్ లోపలే మనకు కనిపిస్తుంటుందండి. ఓకే, మెయిన్ దాని గురించి ఏంటంటే పౌడర్ కంటే ముందు మేము ఇవ్వడానికి కూడా సప్లై డైరెక్ట్ గ్రాస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అర్జున్ గారు, ఇందాక అన్నారంటే సెలబ్రిటీస్ వాడుతున్నారు కానీ పబ్లిసిటీ లేదు, నార్మల్ పీపుల్కి రీచ్ అవ్వట్లేదు మెసేజ్ అనేదని. సో ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు చేస్తున్నారు అంటే నార్మల్ పబ్లిక్ తెలియటానికి, అంటే మన షోస్తో కాకుండా ఇంకేమన్నా చేస్తున్నారా? చేస్తున్నామండి. నార్మల్గా యోగా ఎక్కడైనా అయ్యేటప్పుడు కానీ, సెమినార్స్ అయ్యేటప్పుడు కానీ ఓకే, మేము అక్కడికి వెళ్ళి మేము మా స్టాల్ పెట్టి దాని మేము పబ్లిసిటీ చేస్తున్నాం. చేస్తున్నారా? విన్న వాళ్ళు ఏమంటున్నారండి, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? విన్న వాళ్ళకి కూడా అసలు యాక్చువల్గా ఇంకా తెలియదండి వాళ్ళకి. కరెక్ట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ మేము 15 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉండి కూడా 1000 మెంబర్స్ అంటే అర్థం చేసుకోండి మీరు, వాళ్ళకి తెలియదు అంతేనండి. తెలియదా లేదంటే అంటే పర్ఫెక్ట్గా తెలుసుకుంటే మాత్రం ఎవరు యూజ్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి మా దగ్గర ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓకేనండి. కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, మా పేరు చెప్పండి. జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి? యానం నుంచి. ఓకే మా, మీ సమస్య ఏంటో చెప్పండి. మోకాళ్ళు కొద్దిగా నొప్పిగా ఉంటున్నాయండి. కూర్చొని లెగుతున్నప్పుడు కాలు ఇంకా పైకి రావట్లేదు. అది పట్టేస్తుందో మరి ఏంటో తెలియట్లేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. ఎప్పటి నుంచి అమ్మా ఈ సమస్య మీకు? ండి నేను ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాను. అది ఈ మధ్య వచ్చింది అసలు ఎప్పుడు ప్రాబ్లం రాదు. అవునా, మీ వయసు కూడా చెప్పండి మా ఒకసారి. 54 ఉంది. 54 ఇయర్స్ అంటున్నారు. సో ఎప్పుడూ లేదు ప్రాబ్లం, ఇప్పుడే వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారట. సో ఏం చేస్తే బాగుంటుంది ఈవిడ? సఫర్ అవుతున్నారంటే ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ అనేది గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం వల్ల దాదాపు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మట్టుకు కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, ఖచ్చితంగా అది తీసుకోవడం బెటర్. ఓకే, ఆల్రైట్. నెక్స్ట్ అర్జున్ గారు, ఇందాక అన్నారంటే మంచి అంటే రీసెర్చ్ కూడా చేశాము, ఆల్రెడీ చేశాము, రిజల్ట్స్ బాగున్నాయి, సెలబ్రిటీస్ వాడుతున్నారు, ఎప్రూవ్డ్ కాబట్టి అంటున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఫోన్ చేసిన వాళ్ళలో ఫీమేల్స్ ఎక్కువ మంది, అది కూడా 50-60 ఏబో, అంటే మేల్స్ కూడా కావచ్చు సాధారణంగా, బట్ ఫీమేల్స్లో ఎక్కువగా ఏంటంటే మెనోపాజ్కి దగ్గరలో ఉంటారు, కాల్షియం డెఫికెన్సీ ఎక్కువగా వస్తుంటుంది. ఒకవేళ యూటరస్ తీసేసినా కానీ వాళ్ళు సఫర్ అయ్యేది కాల్షియం డెఫికెన్సీతో. సో వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా వాడాలి? కాల్షియం, జింక్ అన్నీ కూడా దీనిలో సమృద్ధిగా ఉంటాయండి. మీరు కావాలంటే దీనిలో ఏ విటమిన్స్ దొరుకుతాయని చెప్పేసి మీరు క్లియర్గా నెట్లో కూడా చూడొచ్చు మీరు. ఓకే, సో వీట్ గ్రాస్ అనేది జస్ట్ గడ్డి అండి, బట్ దీనిలో దొరికే ఔషధ గుణాలు చాలా ఎక్కువ. మనం ఇదేదో మేము చెప్పటం కాదు, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు నెట్లో కూడా, చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఎలా చెప్తారు మీరు జ్యూస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వీళ్ళు టెస్ట్ చేసుకోండి మీకు రిజల్ట్స్ ఉంటాయని చెప్తుంటారు? హార్డ్లీ 15 రోజుల్లో రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది, ప్లేట్లెట్స్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ అనమాట అది.
రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, మీ పేరేంటో చెప్పాలి. హలో వినిపిస్తోంది, చెప్పండి. ఏమండి కొంచెం గట్టిగా? వెరికోస్ ప్రాబ్లమా? వెరికోస్ వెయిన్స్, అదే ఆ ప్రాబ్లం కోసం తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకేనండి. వెరికోస్ వెయిన్స్ అంటే మీ ఏజ్ అండి? మీ వయసు ఎంత అండి? 70 ఇయర్సా? 70. ఓకే. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు వెరికోస్ వెయిన్స్ తోటి? ఎన్ని రోజుల నుంచి అండి ప్రాబ్లం ఉంది మీకు? రైట్, 1 ఇయర్ నుంచి ఉంది, 70 ఇయర్స్ ఏజ్. వెరికోస్ వెయిన్స్ అంటే నరాల్లో వాప్ అటువంటివి వచ్చి కొన్నిసార్లు నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో 70 ఇయర్స్ తర్వాత సీజన్ కూడా ఇమీడియట్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఈయన సఫర్ అవుతున్నారు. సో ఎలా తీసుకుంటే బెస్ట్ ఈయన? అతను ఏంటంటే ఎక్కడ ఉంటారండి? ఎక్కడుంటారండి మీరు? డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లోకల్లో ఉంటే ఎలాగా? తను లోకల్లో ఉంటే ఒకసారి ఆ నంబర్ కాల్ చేసి సంప్రదిస్తే దానికి సంబంధించిన తన కండిషన్ చూసి ఎలా ఇవ్వాలి అనేది మనం ఒకసారి. తను ఒకవేళ అవుట్ ఆఫ్ నుంచి కాల్ చేస్తే వేరే ఇతర ప్రాంతాల నుంచి అయితే ఇంట్లో చేసుకునే ప్రాసెస్ చెప్తారు. చేసుకునే ప్రాసెస్ కూడా చెప్తాం. రైట్ అండి, రైట్ అండి. ఎస్, నెక్స్ట్ కాల్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు శంకర్రావు అండి. ఎక్కడి నుంచి అండి? గుంటూరు డిస్ట్రిక్ట్, నర్సరావుపేట అండి. ఓకే, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇక్కడ సత్యం గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, వింటారు, మీకు సజెషన్ ఇస్తారు. సార్ ప్లీజ్. నా పేరు శంకర్రావు అండి. చెప్పండి. గుంటూరు డిస్ట్రిక్ట్, నర్సరావుపేట అండి. అవునవును, సమస్య ఏంటో చెప్పాలండి. సమస్య నాకు బీపీ, హైబీపీ ఉంటుందండి. ఓకే. హలో వినిపిస్తుందండి, చెప్పండి. బీపీ ఇంకా బీపీ ఉంటుందండి. ఓకే ఓకే, ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్య ఉంది మీకు? ఏజ్ 50 ఇయర్స్ ఉంటుందండి. ఓకే. షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓన్లీ బీపీనా? ఇంకా ఏమి లేవండి. ఓన్లీ బీపీ. ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా మరి? మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటానండి. అవి ఎప్పటికీ వేసుకుంటూనే ఉండాలి కాబట్టి. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు బీపీతో? 4 ఇయర్స్, 45 దగ్గర నుంచి. ఓకే, 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, బీపీ అంటున్నారు. అల్లోపతి మెడిసిన్స్ మీద ఉంటున్నారు కాబట్టి హై అవ్వచ్చు, లో అవ్వచ్చు బీపీ. డోసేజ్ పెరగడమే కానీ లైఫ్ టైం అయితే రిజల్ట్ అది కాదు. సో మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? సేమ్ ప్రాబ్లం అండి, మా నాన్నగారికి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఇదే ఏజ్లో వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఊర్లో ఉంటాడు. ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఇక్కడికి తీసుకొచ్చి చూసిన అప్పుడు ఏంటంటే వీట్ గ్రాస్ అనేది నేను చేస్తే మా నాన్నగారు కూడా సరిగ్గా చూడలే నన్ను. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ గ్రాస్ నేను తీసుకొచ్చి ఇచ్చి పెంచే విధానం ఇంట్లో చూపించిన తర్వాత గత 10 ఇయర్స్ నుంచి బీపీ, షుగర్ కంట్రోల్ అయింది. రెండోది ఏంటంటే బీపీ టాబ్లెట్ కూడా డాక్టర్ గారు డోస్ తగ్గించారు. సో హ్యాపీ. అలా వాళ్ళకు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి, తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మాత్రం తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే, అర్జున్ గారు ఫైనల్గా ఎటువంటి సజెషన్ ఇస్తారు అంటే హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత చాలా సఫర్ అవుతుంటారు. ఆ టైంలో ఎవరేం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, కొన్నిసార్లు డాక్టర్స్ మాట కూడా వినరు. సో అలా సఫర్ అయ్యే వాళ్లకు మీరు ఈ జ్యూస్ గురించి ఏం చెప్తారు? ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి. ఓకే, మీరు ఏదైతే మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారో కంటిన్యూ చేయండి. గ్రాడ్యువల్గా కంటిన్యూ చేస్తా మా వీట్ గ్రాస్ని కూడా యూజ్ చేయండి. మా వీట్ గ్రాస్ కాదు, వీట్ గ్రాస్ని యూజ్ చేయండి. సో దట్ మీకు రిజల్ట్స్ కనిపించే కొద్దీ తగ్గించుకుంటే వెళ్ళండి డోస్. రైట్, నెక్స్ట్ సత్యం గారు మీరేం చెప్తారు ఫైనల్గా? ఫైనల్ అంటే ఈ వీట్ గ్రాస్ అనేది సర్వరోగ నివారణ అండి, అమృతంలాగా. ఎందుకంటే మనం అమృతం అనేది తీసుకుంటే ఎలా ఉంటుందో లైఫ్ టైం వీట్ గ్రాస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ మెట్లెక్కాల్సిన అవసరం దాదాపుగా ఉండకపోవచ్చు. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, అలాగే అర్జున్ గారు చాలా చక్కగా వివరించారు. మెసేజ్ చాలా రీచ్ అయి ఉంటుంది. వీట్ గ్రాస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి, చాలా బాగా చెప్పారు. అండ్ వ్యూవర్స్కి కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా సివిఆర్ హెల్త్ ఛానల్ వాళ్ళకి మా నుండి మేము చేసింది చిన్న ప్రయత్నం, మీరు చేసింది చాలా పెద్ద ప్రయత్నం. ఈ రోజు వేరే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, వరంగల్ నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళింది ఓన్లీ సివిఆర్ హెల్త్ ఛానల్. దానికి మేము ఇప్పుడు రుణపడి ఉంటాం. దాని నుండి మాకు
మంచి స్పందన వస్తుంది మా నుండి, కొంతమంది హెల్తీగా ఉంటారనే భావంతో సంతోషంగా ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, విన్నారు కదా, వీట్ గ్రాస్ వల్ల మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయంటున్నారు. ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ మీరు జ్యూస్ తీసుకోవచ్చు అంటున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కావాలంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న నంబర్స్ మీరు నోట్ చేసుకుని ఆల్రెడీ ఉంటారు కాబట్టి ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్. నమస్తే.